Hi friends, welcome back to our channel. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక మంచి లేటెస్ట్ అండ్ న్యూ జాబ్ అప్డేట్ తెలుసుకుందాం చాలా మంది ఉద్యోగాలు లేక చాలా కష్టాలు పడుతూ ఉన్నారు అలా కష్టాలు పడే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఏదో ఒక విధంగా జాబ్ అనేది దొరికే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న ఖర్చులకు ఎంత శాలరీ వచ్చినా ఇట్టే ఖర్చు అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అదనంగా పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటూ ఉన్నారు నిజమే ఇప్పుడు నా ఖర్చులకు బయట పెరుగుతున్న ధరలకు ఎంత శాలరీ వచ్చినా సరిపోవట్లేదు కాబట్టి చేసే జాబ్ కాకుండా ఏదైనా ఇంకొక జాబ్ ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ వీడియోలో అలాంటి ఒక మంచి ఈజీ పార్ట్ టైం జాబ్ గురించి తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు దీనిలో ఎలాంటి జాబ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు మీరు ఈ జాబ్ని చేసుకోవచ్చు కాబట్టి మీరు ఆ ఏజ్ గ్రూప్కి సంబంధించిన వారు అయితే సరే దీనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే పెద్ద వయసు వారైనా ఇంట్లో ఉండే మహిళలైనా మగవారైనా సరే స్టూడెంట్స్ అయినా సరే దీనిని ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఎలాంటి క్వాలిఫికేషన్ వారైనా దీనికి అప్లై చేసుకోవచ్చు దీనిని చేయడానికి మీరేమీ డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు ఎయిత్ టెన్త్ అలాగే ఇంటర్ చదివిన వారైనా సరే దీనిలో మీరు జాయిన్ అవ్వచ్చు దీనిలో మీరు ప్యాక్ చేయవలసిన వస్తువులు వచ్చేసి కరెంట్ ప్లగ్స్ కంపెనీ వారు మీకు విడివిడిగా ప్లగ్స్కి సంబంధించిన పార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన వాటిని మీరు సరిగ్గా అతకబెట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి వారు ఇచ్చిన మెటీరియల్ని జాగ్రత్తగా కాపాడి ప్యాక్ చేస్తే సరిపోతుంది మీరు ప్యాకింగ్ చేయవలసిన పూర్తి సామాన్లను మీకు కంపెనీయే ఇవ్వడం జరుగుతుంది వారే మీకు రోజు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ అనేది పంపిస్తారు సాయంత్రం ఆరు గంటలకు వచ్చి తీసుకువెళ్తారు కాబట్టి మీరు దీనికోసం కూడా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు అలాగే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు మీకు ప్రతి నెల ఒకటో తారీఖు శాలరీ అనేది అకౌంట్లో పడుతుంది మీరు ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క వస్తువుని పెడుతూ ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీకు మొదటి నెలలో మీరు చేసిన దానిని బట్టి శాలరీ అనేది ఇస్తారు మూడో నెల నుండి ఇంత శాలరీ అనేది నిర్ణయిస్తారు దీని గురించి కూడా మీకు శాలరీ క్లియర్గా వారితో మాట్లాడుకోవచ్చు దీనికోసం మీరు మీ దగ్గర ఎలాంటి డబ్బు అనేది తీసుకోరు ఒకవేళ వారు డబ్బు అడిగారు అంటే మాత్రం అది ఫేక్ అని అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి